రష్యా తక్షణమే తమ దేశంలో దాడులను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఉక్రెయిన్ అభ్యర్థించింది. ఈ మేరకు అంతర్జాతీయ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వాదనలు వినిపించింది. అయితే ఈ విచారణకు రష్యా తరపున ఎవరూ హాజరు కాలేదు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం రష్యాకు ఇదేమీ కొత్త కాదని ఉక్రెయిన్ ప్రతినిధి ఆంటన్ కొరినోయిచ్ తెలిపారు. తాజాగా రష్యా వైఖరిని యావత్ ప్రపంచం అర్థం చేసుకుందని పేర్కొన్నారు. పుతిన్ అబద్దాలు చెబుతూ ఉక్రెయిన్ ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు.